హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. దిస్ ఇస్ పల్వి ఫ్రమ్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఇవాళ మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అందులో మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ప్లే చేయడం జరుగుతుందండి. సో ఇవాళ మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చేయాలి, మన యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఏ ఆర్డర్లో ఉండాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏ ఆర్డర్లో ఉండాలి, దేని తర్వాత ఏది రావాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు గ్రీటింగ్స్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. అంటే మన ఇంట్రడక్షన్, అంటే మనం ఎవరికైతే మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామో వాళ్ళకి ముందుగా మనం విష్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం గ్రీటింగ్స్ అంటామన్నమాట. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది గ్రీటింగ్స్తో స్టార్ట్ అయ్యి, గ్రీటింగ్స్ తర్వాత పర్సనల్ డీటెయిల్స్, అంటే మన పేరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా పర్సనల్ డీటెయిల్స్ అంటాం. సో గ్రీటింగ్స్ తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, అలాగే పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అంటే మనం ఏం చదువుకున్నాం, ఎక్కడ చదువుకున్నాం, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఆ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చెప్పాక మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుంది. అంటే మన ఫాదర్ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్లోకి వస్తాయండి. సో ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కూడా చెప్పాక మన యొక్క హాబీస్, అంటే మన ఇష్టాలు, మన ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటాం, మనకి ఎలాంటి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సో మన ఇంట్రెస్ట్ కూడా మనం హాబీస్లోని తెలుపుతాం. సో హాబీస్ అయ్యాక హాబీస్తో పాటు అచీవ్మెంట్స్, అలాగే హాబీస్ అండ్ అచీవ్మెంట్స్ అయ్యాక మన యొక్క స్ట్రెంగ్స్, అలాగే మన వీక్నెసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది గ్రీటింగ్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, హాబీస్ అండ్ అచీవ్మెంట్స్, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో ఈ ఆర్డర్లో ఉండాలండి. సో మనం మామూలుగా ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్గా ఏ ఆర్డర్లో ఉంటుంది, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి అనేది మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. మొదటిగా మనం అనుకున్నట్లుగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది గ్రీటింగ్స్తో స్టార్ట్ అవ్వాలి. సో గ్రీటింగ్స్ లైక్ గుడ్ మార్నింగ్ సార్ ఆర్ గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్ టుడే. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్ టుడే. లేదంటే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్ టుడే. సో ఇలాగా మనం ఎవరికైతే మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామో వాళ్ళు ముందుగా మనం విష్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్, వన్స్ మనం గ్రీటింగ్స్ చెప్పాక మనం ఫర్దర్గా మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుంది. లైక్ మై నేమ్ ఇస్ ప్రియా, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ విశాఖపట్నం, ఆర్ ఐ కేమ్ ఫ్రమ్ విశాఖపట్నం. మై నేమ్ ఇస్ ప్రియా, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ విశాఖపట్నం, ఆర్ ఐ కేమ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ఇలాగ మన పేరు, మనం ఎక్కడి నుంచి వచ్చామని మన కరెంట్ లొకేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. వన్స్ మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చాక మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. లైక్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇన్ ద ఇయర్ 2015 విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 85% ఫ్రమ్ జీబీపీ కాలేజ్ అట్ విశాఖపట్నం విచ్ ఇస్ ఎఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ ఇన్ స్ట్రీమ్ ఆఫ్ ఎంపీసీ in the year 2012 with an aggregate of 82% from Srikashyap Junior College at Visakhapatnam which is affiliated to Andhra University. I have completed my secondary education from St. Joseph's School in year 2010 with an aggregate of 92% which is at Visakhapatnam. ఇలాగా మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ గ్రీటింగ్స్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయ్యాక ఫర్దర్గా మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి మన సెల్ఫ్ ఇంట్రడక్షన్లో చెప్పడం జరుగుతుందండి. వన్స్ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చెప్పాక ఫర్దర్గా మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, లైక్ మై ఫాదర్స్ నేమ్ ఇస్ శ్రీరామ్ మూర్తి అండ్ హీఈస్ వర్కింగ్ యాజ్ అ సిఏ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ మై మదర్స్ నేమ్ ఇస్ సీత అండ్ షీఈస్ అ హోమ్ మేకర్. సో ఇలాగా మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో గ్రీటింగ్స్, అలాగే మన పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్ అండ్ ఆర్ కరెంట్ లొకేషన్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్, అండ్ నెక్స్ట్ మన యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మనం మన గ్రాడ్యుయేషన్, ఏం చదువుకున్నాం, ఎక్కడ చదువుకున్నాం, మన పర్సంటేజ్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. అలాగే దాని తర్వాత మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఇచ్చాక మన యొక్క హాబీస్ అండ్ అలాగే మన యొక్క అచీవ్మెంట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. లైక్ ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ లైక్ టు రీడ్ ఇన్స్పిరేషనల్ బుక్స్. ఐ వాజ్ అవార్డెడ్ అ సర్టిఫికేట్ ఇన్ మోటివేషనల్ స్పీచ్ కాంపిటీషన్ విచ్ వాజ్ హెల్డ్ ఎట్ జీబీపీ కాలేజ్ ఇన్ విశాఖపట్నం. I have done or did my projects on web designing. I have undergone internship at Sunray Softtech Private Limited in Vizag in designing department for a period of 6 months. I worked with Sunray Softtech Private Limited as a web designer for 1 year. I'm a good team player. I can see myself where I need to improve. Willingness to accept any challenge irrespective of its complexity, flexibility and adaptability to work in any environment. These are my strengths. Overtalking, spontaneity, overthinking are my weakness. So, ilaga manam munduga greetings, personal details and alage educational details followed by family background details
హాబీస్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ ఫైనల్ గా మన యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఎండ్ చేయడం జరుగుతుందండి. సో ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది మనం ఏ ఆర్డర్ లో చెప్పాలి అనేది మనం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది మళ్ళీ మనం ఒకసారి ఫస్ట్ నుంచి మనం ఎలా చెప్తామో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అలా ఒకసారి చూద్దాం. ఫస్ట్లీ మన గ్రీటింగ్స్ చెప్పాలి కదా. సో వి విల్ స్టార్ట్ అవర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ విత్ గ్రీటింగ్స్. గుడ్ మార్నింగ్ సర్ ఆర్ గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్ టుడే. మై నేమ్ ఇస్ ప్రియా. ఐ హావ్ కమ్ ఫ్రమ్ విశాఖపట్నం ఆర్ ఐ కేమ్ ఫ్రమ్ విశాఖపట్నం. I have completed my graduation in the stream of BSc Computer Science in the year 2015 with an aggregate of 85% from GVP College at Visakhapatnam, which is affiliated to Andhra University. I have completed my intermediate in the stream of MPC in the year 2012 with an aggregate of 82% from Sri Kashyap Junior College at Visakhapatnam, which is affiliated to Andhra University. I have completed my secondary education from St. Joseph's School in the year 2010 with an aggregate of 92%, which is at Visakhapatnam. My father's name is Sriram Murthy and he is working as a CA, Chartered Accountant. And my mother's name is Sita and she is a homemaker. In my free time, I like to read inspirational books. I was awarded a certificate in motivational speech competition, which was held at GBP College in Visakhapatnam. I have done or did my projects on web designing. I have undergone internship at Sunray Softtech Private Limited in Visakhapatnam in the designing department. For a period of 6 months, I worked with Sunray Softtech Private Limited as a web designer for 1 year. I'm a good team player. I can see myself where I need to improve, willingness to accept any challenge irrespective of its complexity, flexibility and adaptability to work in any environment. These are my strengths. Overtalking, spontaneity, overthinking are my weaknesses. Thank you. So, ilaga mana self-introduction anedi interviews lo undalsi untundandi. Thank you so much. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా, ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవ్వాలనుకున్నా, ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి స్పోకెన్ హిందీ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ట్రైనింగ్ డివిడీస్ అలాగే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్ అండ్ బుక్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ భాషలను తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా ఎక్కువ ఉదాహరణలతో విపులంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ డివిడీస్ అండ్ బుక్స్ చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. మనలో చాలామందికి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, స్పోకెన్ హిందీ కానివ్వండి, మరి ఏదైనా కోర్స్ కానివ్వండి, ఒక టైంకి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రమం తప్పకుండా కొంతకాలం పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవడం అనేది కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్లాయీ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, అలాగే మీరు బిజినెస్ పీపుల్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, హౌస్ వైఫ్ వాళ్ళకి టైం ఉండదు, అలాగే స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా బిజీగా అయిపోయారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా స్పోకెన్ హిందీ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కానివ్వండి నేర్చుకోవాలి అంటే మన సమయం వృధా అవ్వకుండా, మన దగ్గర ఉన్న డబ్బు వృధా అవ్వకుండా ఏదైనా సులువైన మార్గం ఉంటే బాగుంటుంది. దానికోసమే మేము వాట్సాప్ గ్రూప్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టీచ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి అంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా మీరు హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారనమాట. మేము ప్రతిరోజు కూడా మీకు లెసన్స్ పంపిస్తాం, ఆ లెసన్స్ చూసి చదివి విని, ఎందుకంటే మేము వీడియో ఫార్మెట్లో పంపిస్తాం, అలాగే ఆడియో ఫార్మెట్లో పంపిస్తాం, అలాగే పీడిఎఫ్ ఫార్మెట్లో పంపిస్తాం, మీరు చదువుకునే విధంగా పీడిఎఫ్ ఫార్మెట్లో పంపిస్తాం, లెసన్స్ పంపిస్తాం అన్నమాట ప్రతిరోజు. ఆ లెసన్స్ చదివి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్టయితే అదే గ్రూప్లో, అదే వాట్సాప్ గ్రూప్లో ఫ్యాకల్టీ ఉంటారు, ఆ ఫ్యాకల్టీని మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఒక గంట లేదా 2 గంటలు మాత్రమే ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. దాని తర్వాత మీరు డౌట్స్ అడగాలన్నా కూడా అక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ మీరు క్లాస్కి వెళ్ళే వరకు కూడా మీ డౌట్స్గానే ఉండిపోతాయి. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అలా కాదన్నమాట.
ఫ్యాకల్టీ ఎప్పుడూ కూడా గ్రూప్స్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా ఒక రోజులో మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేసినా ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తారనమాట. ఓకే, పైగా మీరు మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, అక్కడ నుండి కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఖాళీ ఉన్న టైంలో, మీకు అందుబాటులో ఉన్న టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవుతారు, డౌట్స్ అడుగుతారు. కాబట్టి మీ ప్రాక్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళు అడిగే ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు కూడా షేర్ అవుతూ ఉంటుంది గ్రూప్లో. కాబట్టి ఆ డౌట్కి మేడం ఇచ్చిన ఆన్సర్ కూడా మీరు చూడడం వల్ల మీకు తెలియకుండానే మీరు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళ డౌట్స్ కూడా మీకు రావడం వల్ల మీరు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. మీ దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచి మెటీరియల్ రెడీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది వ్యూస్ అక్కడ కలుస్తాయి కాబట్టి చాలా మంచి నోట్స్, ఎక్కడ మీకు దొరకనటువంటి నోట్స్ మీరు అక్కడ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే, ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ఇంతమందికి డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మేము మీకు అందిస్తాం. కాబట్టి మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా లేదా ట్రైనింగ్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా, స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా, కాల్ చేయండి 9600333997. థ్యాంక్ యూ వెరీ మచ్.